అందరికీ నమస్కారము యోగా సిరీస్ కి స్వాగతము ఈ రోజు మీతో సింపుల్ ప్రాణాయామ క్లియర్ గా చేయించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ప్రాణాయామ ఎందుకు అంటారా మన లంగ్స్ ఊపిరితిత్తులను చక్కగా ఆరోగ్యంగా ఉంచడానికి ప్రాణాయామ కంపల్సరీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రాణాయామ కంపల్సరీ ఏకాగ్రత పెంచుకోవడానికి కూడా ప్రాణాయామాన్ని మించిన మార్గం ఇంకొకటి లేదు అని చెప్పొచ్చు మనశ్శాంతి ఏకాగ్రత అండ్ ఎప్పుడు పీస్ఫుల్ గా ఉండడము ఇవన్నిటికీ ప్లస్ మన ఊపిరితిత్తులు లంగ్స్ ని చాలా స్ట్రాంగ్ ఎస్పెషల్లీ కరోనా పాండమిక్ పీరియడ్ లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాయామ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ బెస్ట్ యోగా అని చెప్పొచ్చు దీంట్లో మనం ఏం చేస్తామంటే మీకు ఈ రోజు సింపుల్ మూడు చెప్తాను మూడు ప్రాణాయామాలు నాతో పాటు మీరు చేస్తారు కూడా సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్ చేసి ఇలా యోగా మ్యాట్ కానీ దుప్పటి కానీ ఏదైనా వేసుకొని ఈ పొజిషన్లో కూర్చోండి నేను కూర్చున్న పొజిషన్లో బట్టలు కొంచెం లూజ్గా వేసుకోండి స్ట్రైట్గా కూర్చోండి నిటారుగా కూర్చోండి వెన్నెముక ఎప్పుడైనా స్ట్రైట్గా పెట్టాలి ప్రాణాయామ యోగా ఎప్పుడు చేసినా కానీ మన కూర్చునే పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అన్కంఫర్టబుల్గా అన్ఈజీగా ఇలా కూర్చోకూడదు ఓకే స్ట్రైట్గా మంచిగా ఇలా కూర్చోండి ప్లెజెంట్గా సంతోషంగా ఇష్టంతో చేస్తున్నట్టుగా ఉండాలి ఈ పొజిషన్ తీసుకోండి వీడియో పాజ్ చేసి తీసుకున్నారు కదా ఇప్పుడు ఫస్ట్ మనం ప్రాణాయామ విలోమ అనులోమ ప్రాణాయామం చేద్దాం ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ అందరూ ఈజీగా చేయొచ్చు సో దీనికోసం ఏం చేస్తారంటే మీకు పెద్ద జ్ఞానం లేకపోయినా మీరు ఇప్పుడు నాతో చేయగలరు సో దీనికోసం మనము చూపుడు వేలు మధ్య వేలు ఈ రెండు వేళ్ళను మడిచేస్తున్నాం మడిచేసి ఈ బొటన వేలు అండ్ రింగ్ ఫింగర్ ఈ రెండింటితోటి ఈ రెండింటితోనే మనం ప్రాణాయామం చేస్తాం ఎలా చేస్తామంటే ఫస్ట్ లెఫ్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తాము ఇది మూసేసి లెఫ్ట్ దాంతోని లెఫ్ట్ నోస్ట్రిన్ తోటి మనము గాలి గట్టిగా పీల్చి మెల్లగా పీలుస్తాము పీల్చి అక్కడ గాలిని ఆపేసి ఒకటి రెండు మూడు నాలుగు అని కౌంట్ చేసి ఇంకో సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటే రైట్ సైడ్ నుంచి వదిలేస్తాము రైట్ సైడ్ నుంచి మళ్ళీ తీసుకుని లెఫ్ట్లో వదులుతాము ఎప్పుడు గాలి పీల్చినా కానీ మనం నాలుగు కౌంట్ చేయాలి ఇక్కడ కౌంట్ చేసుకుని ఎయిర్ని అక్కడ ఆపేస్తున్నాము గాలిని ఆపుతున్నాము ఆపి మళ్ళీ విడుదల చేస్తున్నాం ఇది అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దామా ఒకసారి చూడండి ఇది చేతి ఏం చేస్తారు తమ ఈ చిన్ ముద్ర వేసుకోండి ఈ ఫింగ్ ఈ చేతి ఖాళీనే కదా ఈ ముద్ర చిన్ ముద్ర అంటే కాన్సన్ట్రేషన్కి జ్ఞానానికి చక్కగా పనికొస్తుంది సో చిన్ ముద్ర పెట్టుకొని ఇలా కూర్చోండి కూర్చుని ఇది సో గాలి పీలుస్తున్నాం ఇప్పుడు కళ్ళు మూసుకొని చేస్తే మన మనస్సు ఎప్పుడు దాని మీద ఏకాగ్రతగా ఉంటుంది అంటే మన మనస్సు కళ్ళు అటు ఇటు ఎటు వెళ్ళవన్నమాట కేవలం మన శ్వాస మీదే ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకొని చేయాలి ఎప్పుడైనా మీరు ముందు కళ్ళు తెరిచి చూస్తూ ఉండండి చూసి నేర్చుకోండి తర్వాత కళ్ళు మూసుకొని కేవలం నేను చెప్పే మాటల మూలాన నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మూలాన మీరు చేయవచ్చు తర్వాత ఓకే ఈరోజు అయితే కళ్ళు తెరిచి చూడండి ఫస్ట్ గాలి తీసుకుంటున్నాము
ఇది విలోమ అనులోమ ప్రాణాయామం. కేవలం 10 సార్లు మనం చేసాం. ఒకసారి తీసుకుని వెళ్తే 1, మళ్ళీ తీసుకుని వెళ్తే 2, అట్లా 10 సార్లు చేసాము. ఈరోజు ఇనీషియల్ కాబట్టి మీరు 10 సార్లు చేస్తున్నారు. తర్వాత మెల్లగా దీన్ని 20 సార్లు పెంచండి. 20 సార్లు విలోమ అనులోమ చేస్తే మోర్ దెన్ ఎనఫ్, సరిపోయినంత మనకి అందుతుంది. ఓకే, సో దీని తర్వాత మనం నెక్స్ట్ కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి చాలా ఇంపార్టెంట్ బరువు తగ్గడానికి, అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏకాగ్రత పెరగడానికి, ఆక్సిజన్ బాగా బాడీలోకి తీసుకోవడానికి, లంగ్స్ని చాలా మంచి ఒక ఎక్సర్సైజ్, లంగ్స్ని ఒక ప్రేరేపించి బాగా మంచి ఒక ఎక్సర్సైజ్ లాగా బాగా పనికొస్తుంది లంగ్స్కి ఊపిరితిత్తులకు. కాబట్టి ఈ కపాలభాతి చాలా ఇంపార్టెంట్, రోజు చేయొచ్చు. ఏం లేదండి, సింపుల్, ఈ 2 చేతులు మనకు అవసరం లేదు. 2 చేతులను చిన్ముద్రలో పెట్టుకోండి, ఇట్లా చిన్ముద్రలో పెట్టుకొని స్ట్రైట్గా నిటారు కూర్చోండి. కూర్చుని మనము గాలిని స్పీడ్గా వదులుతామన్నమాట. వదలడమే ఇంపార్టెంట్, స్పీడ్గా వదులుతాము. తీసుకోవడం అంటారా, ఆటోమేటిక్గా తీసుకుంటాం. తీసుకోవడం మీద మీరు అసలు గాలి తీసుకోవడం మీద ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు, కేవలం గాలి వదలడమే. ఇలా కూర్చుని చూడండి, ఇలా గాలిని వదులుతున్నాం. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉందో, లేకపోతే హై బీపీతో బాధపడుతున్నారో, వాళ్ళు చాలా స్లోగా చేయండి. ఓకే, స్పీడ్ అస్సలు చేయకూడదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా స్పీడ్గా చేయొచ్చు, స్పీడ్గా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సో నా ఇలా పొజిషన్ తీసుకోండి, అర్థమైంది కదా, నాతో పాటు చేయండి. మొత్తం మనం ఇప్పుడు 30 సార్లు తీసుకుంటాం. 30 సార్లు కపాలభాతి ఎక్సేలింగ్ అంటే గాలిని వదులుతాం అన్నమాట. ఇలా ముప్పై సార్లు వదిలాము. 30 సార్లు వదిలాక ఎప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇలా కొంచెం నార్మల్ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. తర్వాత మళ్ళీ 30 సార్లు చేయండి. మీరు వీడియో పాస్ చేసి చేయొచ్చు. మళ్ళీ 30 సార్లు చేద్దాము. ఇంకా 30 సార్లు అయింది. మొత్తం 60 సార్లు చేసాం మనం. ఇప్పుడు ఇంకొక 60 సార్లు మీరు చేయండి. వీడియోని పాస్ చేసి ఇంకొక 60 సార్లు అంటే మొత్తం 30 చొప్పున 4 షిఫ్ట్లు అంటే 120 సార్లు మనము కపాలభాతి చేసాము. ఈ కపాలభాతి ఇలా చేయడం మూలన మన లంగ్స్ మొత్తానికి మంచి ఆక్సిజన్ సప్లై అవుతుంది. చాలా మంచి, బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. మీరు ఏది చేసినా చేయకపోయినా కపాలభాతి ఒక్కటి ఈజీగా ఎప్పుడన్నా కూర్చుని ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయొచ్చు. ఓకే, ఇది కపాలభాతి. ఇక 3వ ప్రాణాయామ భ్రమరి ప్రాణాయామ. దీనివలన కూడా ఏకాగ్రత బాగా పెరుగుతుంది, చక్కటి మనశ్శాంతి దొరుకుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ భ్రమరి ప్రాణాయామ స్పెషలీ ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిదని చెప్పొచ్చు. సో భ్రమరి ప్రాణాయామం కోసం ఏం చేస్తామంటే, మనము ఈ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, ఈ మధ్య వేళ్ళు మా రింగ్ పెట్టుకుంటాం చూడండి, ఆ 2 వేళ్లతోటి కళ్ళు మూసుకుంటాము. అండ్ ఈ థమ్ ఫింగర్ బొటన వేలిని చెవు మూసుకుంటాము. అండ్ ఇండెక్స్ ఫింగర్ని ఇక్కడ పెడతాము. ఇది పొజిషన్. ఈ పొజిషన్ తీసుకుని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, గట్టిగా గాలి పీలుస్తాం. పీల్చినాక ఓంకారాన్ని అంటాము, ఎంత వీలైతే అంత. చూడండి, జస్ట్ ప్రాక్టీస్కి. ఇది ఇలా అంటాం. సో ప్రాక్టీస్ కోసము మీరు జస్ట్ చెవులు గట్టిగా మోయకండి, వినపడదు నేను చెప్పేది. ఒకసారి పొజిషన్ తీసుకోండి నాతో పాటు. 3 సార్లు చేద్దాము. గాలి తీసుకుందాము. Mm-hmm.
ఇలా మూడు సార్లు మనం చేస్తాం. మామూలుగా రోజు అయితే మీరు ఐదు సార్లు చేయండి, ఇది వీలైతే పది సార్లు కూడా చేయొచ్చు, నష్టమేమీ లేదు. మంచిది, థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ఈ థైరాయిడ్ గ్రంథులు బాగా పనిచేస్తుంది. అండ్ మంచి నిద్రకు కూడా, నిద్రపోయే ముందు కూడా చేయొచ్చు ఈ భ్రమరి ప్రాణాయామం. ఇది చేశాక చేతుల్ని బాగా రబ్ చేయండి, గట్టిగా వేడి రాపిడి చేసామా, దీన్ని కళ్ళ మీద పెట్టుకుందాం. తర్వాత మళ్ళీ ఒకసారి రాపిడి చేసి కళ్ళు అండ్ ఫేస్ మీద. ఇలా చేయండి, బస్ సరిపోతుంది. సో ఇది మూడు ప్రాణాయామం. ఫస్ట్ మనం అనులోమ విలోమ చేసాము, కపాలభాతి చేసాము అండ్ భ్రమరి ప్రాణాయామం. ఈ మూడు ప్రాణాయామం మీరు టైం చూడండి, ఎంత టైం పడుతుంది, పది నిమిషాల కంటే ఎక్కువ అయితే పట్టదు రోజు. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఖాళీ కడుపుతోటి ఎప్పుడైనా పొద్దున్నే చేయండి, పొద్దున్న మంచిది. పది నిమిషాలు తీయలేము మనం రోజులో, ఎంతో ఒడిదొడుకుల జీవితం, పరుగులతోటి పరిగెత్తే జీవితం. ఈ జీవితంలో ఒక్క పది నిమిషాలు పొద్దున తీసి ఇది చేయండి. చేసి ప్రశాంతంగా అనిపిస్తుంది రోజంతా, మైండ్కి చక్కగా ఆక్సిజన్ వెళ్తుంది. సో ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. ఇది ఒక్కటి చేయండి. పొద్దున మరీ కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రం చేయొచ్చు, ఖాళీ కడుపుతోటి. మళ్ళీ కడుపులో ఏది ఏకండి, ఎందుకంటే ఈ ప్రాణాయామం కపాలభాతి చేసిన మన పొట్ట బాడీ మొత్తం కదులుతుంది బాగా. అలాంటి పొజిషన్లో మనము కడుపులో ఏదైనా ఉంటే కనుక ప్రాణాయామం సరిగ్గా మంచి ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. సో క్లియర్ కదా ఈరోజు ప్రాణాయామం? రోజు మీరు చేయండి, మీ పిల్లలతో చేయించండి, మీ ఫ్రెండ్స్, అక్క చెల్లెలు, అన్న తమ్ములు ఉంటే వాళ్ళతోటి, పెద్దవాళ్ళతో కూడా అందరికీ తప్పకుండా ఈ వీడియోని చూపించి వాళ్ళను కూడా చేయించి అందరూ కలిసి చేయండి. ఎందుకంటే హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎంత డబ్బున్నా కానీ మన హెల్త్ మీదకి ఏది రాదు. సో కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి రోజు ఈ పది నిమిషాల ప్రాణాయామం చేయండి, సరిపోతుంది. ఓకే, సో మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా ఏం చేస్తుంటారు, చక్కగా హెల్తీగా మన యోగా రిలేటెడ్ వీడియోస్లో, యోగ నిద్ర, ఇంకా మిగిలిన యోగాకు సంబంధించిన వీడియోస్ అన్నీ చూస్తూ, మెడిటేషన్ చేస్తూ చక్కగా ఆరోగ్యంగా ఉండండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, గుడ్ లక్ అండ్ స్టే హెల్తీ.